అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొడితే అలా ఇలా ఉంటుందని వాళ్ళు వీళ్ళు చెప్పడమే కానీ ఆయనకి తెలీదంట తాజాగా ఆయన చేతిలో దెబ్బతిన్న దేశాలు ఉలిక్కిపడుతున్నాయి కొందరు దీనిని పిచ్చోడి చేతిలో రాయి అంటుంటే మరికొందరు మాత్రం గురి చూసి కొడుతున్నారని చెబుతున్నారు రీసెంట్గా ఆయన తీసుకున్న ఓ నిర్ణయం డ్రాగన్ కంట్రీ చైనాని వణికిస్తోంది ఈసారి ట్రంప్ తీసుకున్న నిర్ణయం చైనాని ఉక్కిరి బిక్కిరి చేసేలా కనిపిస్తోంది గతంలో ఆర్థిక ఆంక్షలు ఎగుమతులు దిగుమతులపై తన టార్గెట్ ని ఫోకస్ చేశారు గతంలో కంటే భిన్నంగా రూట్ మార్చారు ట్రంప్ ఈ దఫా ఆయన ఏకంగా పది కోట్ల మంది చైనీలను అమెరికాలో శాశ్వతంగా అడుగు పెట్టకుండా సంచలన నిర్ణయం తీసుకున్నారు ఆయన తీసుకున్న నిర్ణయం అమలైతే ఈ పది కోట్ల మంది చైనీలు జీవితంలో అడుగుపెట్టలేరు ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే చైనాపై ఆగ్రహంతో ఊగిపోతున్న ట్రంప్ ఇన్ని రోజులకు చైనాపై మరో ఊహించని దెబ్బ కొట్టారు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా పార్టీకి దేశంలో సుమారు పది కోట్ల మందికి పైగా సభ్యులున్నారు వీరిలో ఇకపై ఏ ఒక్కరు కూడా అమెరికాలో అడుగు పెట్టకుండా సంచలన నిర్ణయం తీసుకున్నారు ట్రంప్ వారికి అమెరికా వీసాలు ఇవ్వకూడదని వారి నుండి ఎలాంటి విజ్ఞప్తులు వచ్చినా తిరస్కరించాలని ఓ బిల్లు ప్రవేశపెట్టడానికి రెడీ అవుతున్నారు ట్రంప్ కమ్యూనిస్టు పార్టీ సభ్యులే కాదు వారి కుటుంబ సభ్యులపైన ఈ నిషేధం అమలు కానుందట ఇప్పటికే ఈ బిల్లుపై చైనాకి ఇచ్చిన అమెరికా తాజాగా మరింతగా దానిని పదును పెడుతున్నారట త్వరలో దీనిని సెనెట్ లో ప్రవేశపెట్టి చట్టం చేయాలని నిర్ణయించుకున్నారని సమాచారం ట్రంప్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం మొదటిసారి కాదు గతంలో ఏడు దేశాలకు చెందిన సుమారు నలభై కోట్ల మందికి అమెరికా వేసాలు ఇవ్వకుండా నిషేధం విధించారు ట్రంప్ దీనిపై అనేక విమర్శలు రావడంతో వాటికి కొన్ని పరిమితులు విధించి ఆ బిల్లుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ట్రంప్ అయితే చైనా విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గకూడదని నిర్ణయించుకున్నారట కమ్యూనిస్టు పార్టీ సభ్యులకు మాత్రమే కాదు ఆ పార్టీ నుండి ఎన్నికైన మంత్రులు ఇతర అధికారులకు సైతం ఈ నిబంధనలు వర్తించనున్నాయని తెలుస్తోంది మరోవైపు ఇప్పటికే అమెరికాలో చైనాకి చెందిన పలువురు విద్యార్థులపై వీసా నిబంధనలను మార్చారు ట్రంప్ చైనాలోని మిలిటరీ పాఠశాలలో చదివిన విద్యార్థులకు వీసాలు ఇవ్వకూడదని వారు అమెరికా విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు ట్రంప్ దీంతో ఒకేసారి వేలాది మంది చైనా విద్యార్థులు అమెరికాలో రోడ్డున పడ్డారు వారంతా సొంత దేశాలకు క్యూ కట్టారు ఇదంతా ఒకటైతే తాజాగా పది కోట్ల మంది కమ్యూనిస్టు పార్టీ సభ్యులకు వీసాలు నిరాకరించే బిల్లుపై ట్రంప్ సంతకం చేస్తే చైనాకి చుక్కలు కనిపించడం ఖాయం